గత 24 గంటలుగా కనిపించకుండా పోయిన నల్గొండ జిల్లా సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో సీఐ ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. సీఐ వెంకటేశ్వర్లు మారు పేరుతో రిసార్ట్స్ తీసుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన నల్గొండ పోలీసులు సీఐ వెంకటేశ్వర్లను పట్టుకున్నారు. సీఐ ఆచూకీ లభించిన విషయాన్ని ఐజీ స్టీఫెన్ రవీంద్ర ధృవీకరించారు. మానసిక ప్రశాంతత కోసమే తాను సూర్యలంకకు వచ్చానని సీఐ చెప్పుకొచ్చారు. సీఐతో కలిసిన పోలీస్ బృందం బాపట్ల నుంచి నల్గొండకు బయలుదేరింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అమ్ని. నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన 210 PS సీఐ వెంకటేశ్వర్ యొక్క 24 గంటలు మాత్రం తీవ్రపడికి మాత్రం గుంటూరు జిల్లా బాపట్ల ఒక ప్రైవేట్ రిసార్ట్ లో కూడా సీఐ తన పై ఒత్తిడి వల్ల తలదాచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు గుర్తించిన అనంతరం కూడా సీఐ దగ్గరికి ఒక మొత్తం నల్గొండ పోలీసులుగా 7 బృందాలుగా ఈడిపోయిన అనంతరం కూడా ఏదైతే నిన్న ఉదయం 10 గంటల సమయంలోన నల్గొండ జిల్లా మాడూరపల్లి పోలీస్ స్టేషన్ లో తన సిమ్ తో పాటు ఒక ప్రభుత్వ సిమ్ ను ఇచ్చి తన గుంటూరు వైపు వెళ్ళినట్టు కూడా ఒక అధికారులు గుర్తించి మాడూరపల్లి టోల్గ ప్రజా వద్ద కూడా తన కారు 2 గంటలకు పాస్ అయ్యింది. కారు పోయిన కార్ నెంబర్ ద్వారా కూడా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని మొత్తం ఆరాధించినప్పటికి మాత్రం పోలీసులు మొత్తం పూర్తి చేసేప్పటికి మాత్రం మొత్తం ఏదైతే సీఐ ఒక అదృశ్య మిస్టరీగా మాత్రం ఒక వీడింది. ఎట్టకేలకు నల్గొండ పోలీసులు మాత్రం కూడా ఊపి పిలుచుకున్నారు. అదేవిధంగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి శ్రీనివాసు హత్యతో పాటు అదేవిధంగా నల్గొండ పట్టణ కలెక్టర్ సృష్టించిన తల మొండం వేట్ చేసిన సంఘటనలు కూడా రెండు నల్గొండ పట్టణంలో ఉన్న షూటర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక కేసులు ఉండటంతో పాటు పనిమత్తులు రాజకీయ నాయకులతో పాటు ఇటు ప్రభుత్వ అధికారుల ఒత్తిడి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అధికారుల ఒత్తిడి వల్ల తన యొక్క ఒక మనస్తాపం చెంది సీఐ తన యొక్క ఆజ్ఞాతంకి వెళ్ళినట్టు కూడా ఒక బంధువులు మాత్రం బంధువులతో పాటు కుటుంబ సభ్యులు మాత్రం సీఐ ఆచూ కొరకు కందరపడినప్పటికీ మాత్రం ఎటగలకు మాత్రం సీఐ కటస్కృతం అయింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయం వరకు కూడా నల్గొండ హెడ్ క్వార్టర్ పోలీసుకు వచ్చి ఎస్పీ గారి ముందర ఒక వస్తున్నట్టు కూడా ఒక అయితే ఐజీ స్టీఫెన్ రవీంద్ర గారు కూడా ఒక మీడియాకు తెలియడం జరిగింది. కానీ ఇక సంచలనం సృష్టించిన నల్గొండ సీఐ ఒక వెంకటేశ్వర్ యొక్క మిస్టర్ వీడిందని చెప్పుకోవచ్చు మనం హామీని. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.